దేశ చరిత్రలో ఫస్ట్ టైం 41 సంవత్సరాల క్రితం జ్యోతిబా ఫూలే గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది ఉద్దండులు ఉన్నారు 41 సంవత్సరాల వెనక్కి వెళితే 100 సంవత్సరాల క్రితం సామాజిక న్యాయం గురించి మాట్లాడిన బలహీన వర్గాల ఆశయాల గురించి పనిచేసినా సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు మన పరిస్థితి ఏంటి అంటే కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా ఉన్నాం తప్ప మనకి ఈ సమాజంలో స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి ఉపకారాలు జరగలేదని కంటాపతంగా మనం చెప్పొచ్చు మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు కల్పించారని మనమందరం కూడా ధైర్యంగా చెప్పగలం ఈ రోజు బలహీన వర్గాలు చాలా మంది నాయకులుగా ఎదిగారు అందులో మన కళ్ళ ముందు ఎల్లమల్ల రామకృష్ణ గారు 25 సంవత్సరాల ఏజ్లో లా చదువుకొని మొట్టమొదటి ఎన్టీఆర్ నాయకత్వంలో పిలిచి టిక్కెట్టిచ్చి ఆయనకి 41 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ముందుకొచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఆశయాలు సామాన్యమైనటువంటి ఆశయాలు కాదు ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారు అందులో ఇప్పుడే పెద్దలు చెప్పారు మనం పేరుకే బలహీన వర్గాలని పిలవబడుతున్నాం కానీ ఈ సమాజంలో అత్యంత బలమైనటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే అది బలహీన వర్గమని మనందరం గర్వంగా చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సమాజంలో 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా మన బలహీన వర్గాల జనాభా మనం ఆ రకంగా ఆలోచనలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలుగా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా ఇవ్వడమే కాదు అన్ని రంగాలలో బలహీన వర్గాల యొక్క స్థాయిని పెంచారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొదటి పార్టీ మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు దానికి మన నాయకుడు 20% సరిపోదు ఇంకా బలహీన వర్గాలకి మనం ఇంకా తోడ్పాటును ఇవ్వాలని 37% పెంచినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే దురదృష్టం మనకి వెంటాడుతుంది 41 సంవత్సరాల తెలుగుదేశం ప్రయాణంలో చాలాసార్లు ఓడిపోయాం చాలాసార్లు గెలిచాం ఓడిపోయినా గెలిచినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటుకున్నటువంటి ఏకైక వర్గం బలహీన వర్గం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి